రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పాలనలో సీఎం మార్క్ కనిపించదు, కానీ ఎన్నికల ప్రిపరేషన్ కోసం పార్టీని తలకిందులు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి. 2 నెలల నుంచి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికతోనే బిజీగా ఉన్నారు ఏపీ సీఎం. ఇంత చేసినా ఆయనకు సరైన క్యాండిడేట్స్ దొరకడం లేదట. అసెంబ్లీ సీట్ల విషయం కొంతవరకు సర్దుబాటు చేసినా వైసీపీ టికెట్ పై లోక్సభ బరిలో దిగే వాళ్ళు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదని తెలుస్తోంది. ఎంపీ టికెట్ ఇస్తామన్నా వైసీపీ నాయకులు నో చెప్పడానికి కారణమేంటి? సిట్టింగ్ ఎంపీలతో అధిష్టానానికి ఉన్న సమస్యలేంటో గమనిస్తే ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వస్తుంది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అభ్యర్థులే దొరకడం లేదు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజంగా నిజమే. ఐపాక్ సర్వేల పేరుతో చాలా మంది సిట్టింగ్లకు ఈసారి టికెట్లు ఇవ్వడం లేదు. అవకాశం దక్కని నాయకులు ధిక్కార స్వరం వినిపించినా డోంట్ కేర్ అంటున్నారు వైసీపీ అధినేత. అసెంబ్లీ స్థానాల విషయంలో వీరు కాకపోతే వారు కాకపోతే ఇంకొకరు అన్నట్లు ఎవరో ఒకరిని ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్నారు. కానీ ఎంపీ సీట్ల దగ్గరకు వచ్చేసరికి వ్యవహారం అంత ఈజీ కాదని తెలుస్తోంది. కుల సమీకరణాలు, ప్రజాదరణ, పార్టీ విధేయత వంటి అంశాలతో పాటు 100 కోట్లు ఖర్చు పెట్టగలిగే సత్తా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న సిట్టింగ్ ఎంపీల్లో చాలా మందిని అసెంబ్లీ బరిలోకి మార్చేశారు. ఇంకొందరిని వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయగా మిగిలిన వారికి టికెట్ నిరాకరిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ దొరికిన వాళ్ళు బతికిపోయామని పండగ చేసుకుంటున్నారట. సీటు మార్చిన వాళ్ళు ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలను పార్టీ తీసేసిన సీట్లతో పాటు వదిలేసిన చోట్ల కూడా వైసీపీకి అభ్యర్థుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇంకోసారి టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది వైసీపీ హైకమాండ్. దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎంత బతిమాలినా, బ్లాక్ మెయిల్ చేసినా కూడా సీఎం జగన్ ఏమాత్రం తగ్గలేదు. మాగుంట తప్ప ఎవరైనా ఓకే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు ఎంపీ స్థానానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వినిపించింది. ఆ తర్వాత నగరి ఎమ్మెల్యే మంత్రి రోజాకు టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. చెవిరెడ్డికి స్థానికంగా వ్యతిరేకత కనిపిస్తుండగా రోజా నగరిని వదులుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. గుంటూరు ఎంపీ సీటు కోసం క్రికెటర్ అంబటి రాయుడు పేరుని పరిశీలించారు వైసీపీ పెద్దలు. తీరా ఆయన పార్టీలో చేరాక నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరుకు మారమని ఆదేశించారు. ఈ దెబ్బకు అటు అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పగా శ్రీకృష్ణ దేవరాయలు కూడా పార్టీని వీడారు. దీంతో గుంటూరుకు ఉమ్మారెడ్డి రమణ, నరసారావుపేటకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఫైనల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక సత్యవేడు ఎమ్మెల్యే ఆది మూలంను తిరుపతి ఎంపీగా పోటీ చేయమని ఆదేశించారు. అయితే ఆయన వైసీపీ టికెట్ పై లోక్సభ బరిలోకి దిగడం కంటే పార్టీని వదిలేయడమే బెటర్ అని నిర్ణయించుకున్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ సీట్లను మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైసీపీ నుంచి లోక్సభకు పోటీ చేయాలంటే కనీసం 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టాలనే కండిషన్ పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కకు భయపడే చాలా మంది సర్దుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చాలా చోట్ల వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ గెలుపు మీద ఎవరికి నమ్మకం లేదు. వైసీపీ వీరాభిమానులు సైతం అతి కష్టం మీద గట్టెక్కితే గొప్పే అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఛాన్స్ అని అడగగానే భారీ మెజారిటీ ప్రజలు అధికారం కట్టబెడితే ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా బటన్ నొక్కడమే పాలన అనుకున్నారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. ప్రజలు మాత్రం సంక్షేమ పథకాలతో పాటు మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, శాంతి భద్రతలు కోరుకుంటున్నారు. జగన్ పాలనలో ఇవేమీ దొరక్కపోవడంతో ఆయనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి మెజారిటీ ప్రజలు సిద్ధంగా లేరని సర్వేలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. మొదట్లో టికెట్ దక్కని నాయకులు వైసీపీని వీడితే ఇప్పుడు టికెట్ ఇచ్చిన వాళ్ళు మాకొద్దని పారిపోతున్నారు. ఎంపీ స్థానాల్లో మొదలైన ఈ రివర్స్ ట్రెండ్ త్వరలో శాసనసభ సీట్లలోనూ కనిపిస్తుందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. చాలా మందికి గెలుస్తామనే నమ్మకం లేదు. ఓట్లు ఖర్చు పెట్టుకుని గెలిచినా పెట్టుబడి రాబట్టుకునే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టికెట్ దొరకని వాళ్లే అదృష్టవంతులనే అభిప్రాయం వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది. తిరుగులేని మెజార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితికి దిగజారడం ఒక్క వైసీపీలోనే కనిపిస్తుందని అంటున్నారు అనలిస్టులు.